డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. బ్రో మన కోకట్పల్లిలో ఎలక్షన్లు జరుగుతున్నాయండి. కాంగ్రెస్ ఉంది, జనసేన ఉంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం వాతావరణం కాంగ్రెస్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. అది ఎందువల్ల కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉందంటారు? ఇక అందువల్ల అంటే మనం ఇప్పుడు ప్రజలలో కూడా ఏమైందంటే రెండు సార్లు అయితే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాము, వాళ్ళకు రెండు సార్లు ఇచ్చినా మనకు అంత పెద్ద ఫలితాలు ఏం దక్కలేదు. ఈసారి అయినా ఈ పార్టీని గెలిపిస్తే చూద్దామన్నట్టుగా మార్పు రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన కూకట్పల్లిలో ఎలక్షన్ జరగబోతుందండి. ఈ తెలంగాణ ఎలక్షన్లో కూకట్పల్లి నియోజకవర్గం ఇది. అయితే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఇప్పుడున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ 100% గెలుస్తుందండి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండు. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి, ఇచ్చి చూసుకున్నా గెలుస్తుంది, చేస్తుంది. ఆ పథకాలు కూడా నచ్చినాయి, పథకాలు నచ్చినాయి. ఈరోజు ప్రజలు, జనాలు, మనం, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ వైపు వచ్చేసిన సంఘటన ఉంది అండి. అంటే ఏం పథకాలు అన్నారు కదా, ఏం పథకాలు ఉన్నాయంటారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ ఉచిత బస్ సౌకర్యం ఉంది, ఇంటి వాళ్ళకు లేడీస్కు 2500 పథకం ఉంది, 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఉంది, 500 వంట గ్యాస్ ఉంది, విద్యార్థులకు చదువుకునికే ఒక స్కీమ్ ఉంది, ఆరోగ్యకి కూడా 10 లక్షల స్కీమ్ ఉంది, 6 పథకాలు మంచి స్కీమ్ ఉంది, పెన్షన్ కూడా ఉంది సార్. అయితే మీ ఉద్దేశ ప్రకారం కూకట్పల్లిలో గెలవడానికి ఏ అవకాశం ఉంది? 100% గెలుస్తాండి, 100%. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్న ప్రతిపక్షానికి కాంగ్రెస్ అవకాశం ఉంది. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ కదా, సోనియా గాంధీ గారు. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉందండి. కాంగ్రెస్కి వేయాలి, వేస్తేనే మనం అంతా బాగుపడతాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన పేదోళ్ళ ఇండ్లు వస్తాయి, మన వెంట గ్యాస్ కూడా, నిత్యావసర ధరలు కూడా తగ్గుతాయి. కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, స్టేట్లో కూడా కాంగ్రెస్ కావాలండి. మీ పేరండి? రవి అండి. రవి, ఇప్పుడు ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే కాంగ్రెస్కి వేవ్ ఉందండి. 2 సార్లు మాధవరావు కృష్ణారావు గారికి ఇచ్చాము, ఈసారి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్లస్ కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని మా అభిప్రాయం. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం అంటారు? కాంగ్రెస్ అండి. ఈసారి కాంగ్రెస్కి ఇద్దామని అనుకుంటున్నాం అవకాశం. మ్యాక్సిమైజ్ కుక్కడపల్లి మొత్తం మార్పు అనేది పక్కా కోరుకుంటారు పబ్లిక్, పక్కా కుక్కడపల్లి అడ్డా, కాంగ్రెస్ అడ్డా ఈసారి. మీ పేరండి? బోడా ఎల్లేశం. ఓకే, అయితే కూకట్పల్లిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, జనసేన ఉంది, బీఆర్ఎస్ ఉంది. ప్రధానంగా ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఎందువల్ల? ఎందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది కాబట్టి పేద ప్రజలందరూ కాంగ్రెస్ వైపున ఉన్నారు, కాంగ్రెస్ అండగా ఉన్నారు. అంటే ఏమేమి పథకాలు వస్తాయని అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ వస్తే? కాంగ్రెస్ వస్తే ప్రధానంగా అయితే ఫస్ట్ రేషన్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తుంది, దాని తర్వాత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే 6 స్కీములు ఇచ్చారో ఆ 6 స్కీములు 100% వంద రోజుల్లో అమలు చేస్తారు. అయితే అంటే 6 పథకాలు అంటే 6 పథకాలు మీకు తెలుసా? మీకు 6 పథకాలు తెలుసు కదా. ఒకటి భాగ్యలక్ష్మి అని ఒకటి ఇచ్చారు, గృహలక్ష్మి అని ఒకటి ఇచ్చారు. ఇంకోటి ఏంది, మన రైతు బీమా, రైతు 16,000 ఏదో ఎక్కువ చేసినట్టు, రైతు బంధు లాగానే ఎక్కువ చేశారు. అట్లా 6 స్కీములు 6 గ్యారంటీలు ఇచ్చారు, కరెంటు 200 యూనిట్లు. గ్యారంటీగా ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందండి కూకట్పల్లిలో? కూకట్పల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, తెలంగాణలో గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీదే వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేకుండా ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కూకట్పల్లిలో బండి రమేష్ గారు గెలుస్తారు.